గడప గడపకు ప్రభుత్వంపై సీఎం జగన్ రివ్యూ. సంక్షేమ పథకాలు అభివృద్ధిపై అధికారులతో చర్చలు. పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్. పద్ధతి మార్చుకోవాలంటూ 32 మందికి సీఎం చూరకలు. ప్రధాని మోడీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ. త్వరలోనే కేసీఆర్ ను కూడా కలుస్తానని ఎంపీ వ్యాఖ్య. బీజేపీ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కేంద్రం తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్. బస్సు యాత్రకు పవన్ వారాహి సిద్ధం. వాహనం రంగుపై సిపిఐ రామకృష్ణ విమర్శలు. ద్వాక్రాపై ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. జగన్పై టీడీపీ నేత పీతల సుజాత ఆగ్రహం. బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలేనన్న కొప్పుల ఈశ్వర్. నిజాలు చెప్పేందుకే బీఆర్ఎస్ పుట్టిందని వ్యాఖ్య. కేంద్రం విభజన హామీలు నెరవేరుస్తుందన్న పురంధేశ్వరి. ఏపీని కేంద్రం మోసం చేయడం లేదని క్లారిటీ. బీసీల సంక్షేమంపై జగన్ విప్పిట్టల దొర వేషాలన్న టీడీపీ. సీఎం చేస్తున్న మోసం మాటల్లో చెప్పలేనిదని ఆగ్రహం. కృష్ణరంకలో సిపిఎం కార్యకర్తల ఆందోళన. నీటి మీటర్లకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసనలు. ఎమ్మెల్యేలకు ఎరకేసులో మరో ట్విస్ట్. తాండూరు ఎమ్మెల్యేతో పాటు నటి రకుల్ కు ఈడీ నోటీసులు. హైకోర్టులో టీటీడీ ఈవోకు ఊరట. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించిన కోర్టు. విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనపై బహిరంగ విచారణ జరపాలి. వైసీపీ ప్రభుత్వ తీరుపై సిపిఎం నేతల ఆగ్రహం. పాలేరులో వైఎస్ఆర్టీపీ ఆఫీసుకు భూమి పూజ. రాబోయే ఎన్నికలపై షర్మిల కసరత్తు ప్రారంభం. హైదరాబాద్ బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతం. దమ్మాయిగూడ చెరువులో డెడ్ బాడీ గుర్తింపు. జోరుగా సాగుతున్న భారత్ జోడో యాత్ర. 100 రోజులు పూర్తి చేసుకున్న రాహుల్ పాదయాత్ర. ఏపీ ఈఆర్సీ చైర్మన్ కు పయ్యావల కేశవ్ లేఖ. ఏఆర్ఆర్ ప్రతిపాదనపై విచారణ జరపాలని డిమాండ్. భారత్ చైనా బోర్డర్ వివాదంపై రాజ్యసభలో రచ్చ. కేంద్రం వైఖరిని తప్పుపడుతున్న కాంగ్రెస్. మధ్యప్రదేశ్ లో విచిత్ర ఘటన. 4 కాళ్లతో జన్మించిన శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యుల వెల్లడి. బీహార్లో ఆగని కల్తీ మద్యం కలకలం. మృతులకు ఎలాంటి పరిహారం ఇవ్వబోమన్న సీఎం నితేష్. రామజన్మభూమి దగ్గర మహిళా పోలీసుల డ్యాన్స్లు. 4 సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. విజయ్ దివాస్ లో భాగంగా అమరవీరులకు నివాళులు. అన్యాయంపై న్యాయం సాధించిన విజయమన్న రాజ్నాథ్. జమ్మూ కశ్మీర్లో ఉద్రిక్తత పరిస్థితి. ఆర్మీ క్యాంపుపై కాల్పులు. 2 పౌరుల మృతి. ఉగ్రవాదంపై ప్రశ్నించిన పాక్ జర్నలిస్టుకు జయశంకర్ కౌంటర్. ఇంకెన్నాళ్లు ప్రోత్సహిస్తారని పాక్ మంత్రిని అడగాలని సూచన. వచ్చే ఏడాదిలో రష్యా భీకర దాడులకు వ్యూహాలు. అప్రమత్తమైన ఉక్రెయిన్ సైనికులు.